నేను ఒక మాట అడుగుతా, సమాధానం చెప్తారా? ఆ ప్రశ్న వేసిన వాళ్ళు, దేశంలో ఓటింగ్ జరుగుతుంది, ఆ ఓట్లతోనే ఎవరిమైన అధికారంలోకి వస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భారత ఎన్నికల సంఘం ప్రధానమంత్రి కావచ్చు, పార్లమెంట్ కూడా కావచ్చు. దానికి ఏమిచ్చింది అధ్యక్ష? ఓటర్ ఐడెంటిటీ కార్డు అని ఇచ్చారు. ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది మన దగ్గర, ఆ స్లిప్ పట్టకపోతేనే కదా మనకు ఓటు ఏమి ఇస్తారు అక్కడ. మరి దీనికి ఓటర్ ఐడెంటిటీ కార్డు పనికిరాదట. అంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఈ సిటిజన్షిప్కు నువ్వు భారతీయునివా కాదా? చివరికి నీ పాస్పోర్ట్ పనిచేయేది, మరి ఏం పనిచేస్తుంది? దేశాన్ని ఏ ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని ఏ ఓటర్ ఐడెంటిటీ కార్డు అయితే ఎన్నుకున్నదో ఆ ఓటర్ ఐడెంటిటీ కార్డు పనికిరాని మరి మీ గవర్నమెంట్ ఉన్నదనుకోనా లేదనుకోనా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అధ్యక్ష. ఎటు పడుతుంది మాట్లాడతాం, ఏది పడుతుంది మాట్లాడతాం, మాట్లాడాల్సి దానికి ఏముంది, నోరు ఉన్నది కానీ నన్ను మాట్లాడమంటే నేను 2-3 గంటలు మాట్లాడమంటే మాట్లాడతా, దాని లెక్కున్నదా? కానీ దేర్ హ్యాస్ టు బి ఫ్రేమ్. కన్విన్స్ చేయాలా? ఇది దేశానికి సంబంధించిన సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య. అందులో ముఖ్యంగా అధ్యక్ష, నోరు లేని మహిళలు, నిరుపేదలు, నిరక్షరాస్కులు, కూలి చేసుకొని బతికే పేదలు, న్యూమాటిక్ సంచార జాతులైన ప్రజలు, వాళ్ళకు సంబంధించిన ఇష్యూ ఇది. కోటాను కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ. ఒక కేసీఆర్ బర్త్ సర్టిఫికేట్ లేదనేది కాదు, కేసీఆర్ లాంటి అనేక కోటాను కోట్ల మందికి ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వాళ్ళ పరిస్థితి ఏంది? దట్ ఇస్ అ క్వశ్చన్, దట్ ఇస్ అ పాయింట్. అందుకే ఈ ప్రశ్న వస్తూ ఉంది. ఎందుకు ఇంత చర్చ జరగాలి చూస్తూ ఉంది అధ్యక్ష? ఇదేం ఆశామాసి విషయమా? ఇక్కడ అసలు ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది అధ్యక్ష? ఒక కేసీఆర్, ఒక తెలంగాణ రాష్ట్రమో, ఒక హైదరాబాద్ కాదు కదా ఇది మాట్లాడుతున్నది. దేశం 4 మూలలు అంటుకొని లుల్లైతా ఉన్నది. ఇవాళ నువ్వు ఢిల్లీలో కథలు, షాహీన్ బాగ్ ధర్నాలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని మీటింగులు, అనేకమైన సమావేశాలు జరుగుతావు, అనేకమైనటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు, 100,000 మంది మేధావులు ప్రచారం చేస్తూ ఉన్నారు, కవులు, గాయకులు, అనేక మంది అవార్డులు తిరస్కరిస్తూ ఉన్నారు, పద్ధతి కాదని చెప్పి. అధ్యక్ష, అన్నింటిని మించి మా కన్సర్న్ భారతదేశ ప్రతిష్ట గంగలో కలుస్తూ ఉంది. టైమ్స్ అనే పత్రిక ఇంటాలరెంట్ ఇండియా అని ఫ్రంట్ పేజ్ మీద పెట్టి పరిచయం అధ్యక్ష, ఇది మంచిది కాదు. ఎలా ఇలా విశ్వ మానవ సౌభ్రాతృత్వం, టుడే సిటిజన్ ఇస్ ఏ గ్లోబల్ సిటిజన్, మన దేశం వాళ్ళు లేనటువంటి దేశం ఉందా అధ్యక్ష? ఇలా ప్రపంచంలో అన్ని దేశాలలో 170-180 దేశాలలో మన పిల్లలు ఉన్నారు అధ్యక్ష. 50 దేశాలలో మా పార్టీ శాఖలే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ శాఖలే ఒక 50 దేశాలలో ఉన్నాయి. ఇలా బాజాప్తా మా ఇక్కడ మేము యానివర్సరీ చేస్తే 50 దేశాలలో మా జెండా పట్టుకొని మాకున్న సభ్యులు అక్కడ ఉన్నోళ్ళు మా ఎన్ఆర్ఐ శాఖలు ఆడ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఇక అటువంటి పరిస్థితుల్లో ఈ డివైజివ్ పాలిటిక్స్, ఈ న్యారో మైండెడ్ పాలిటిక్స్ ఈ దేశానికి అవసరమా? హమారే ఎచ్ఎన్ న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.